నమస్కారం అమ్మా. ఈ రోజు మీటింగ్ హాజరైన జెపిటిసి ఎంపీటీలు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. ఎంపికైన జెపిటిసిలు ఎంపీటీలు అందరూ పాల్గొంటూ ఉన్నారు. మరి అధికారులు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ జేసీ వన్ ఉన్నారు, జేసీ టూ ఉన్నారు, జేసీ త్రీ ఉన్నారు. నలుగురు కలెక్టర్లు గారు కలెక్టర్లు కానీ జేసీలు కానీ లేకపోతే మీటింగ్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇది మీరు డేట్ ఫిక్స్ చేశారు, ముందే ఫిక్స్ చేశారు, ఇంటిమేట్ చేశారు. ఇంటిమేట్ చేసినప్పుడు మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. నలుగురు అధికారులు మరి జిల్లా అధికారులు ఎవరు కూడా రాకపోవటం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే సీరియస్నెస్ ఆఫ్ దిస్ మీటింగ్ సంబంధించి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు సార్ జాయింట్ గా దినేష్ గారికి. దినేష్ గారు రావడం కంటే యాక్చువల్ గా వస్తున్నారు, బట్ కోవిడ్ లక్షణాలతో ఆగిపోవడం జరిగింది. కలెక్టర్ గారు దినేష్ గారికి చెప్పారు సార్ సీఓ గారు ఎవరికి చెప్పాలి అని చెప్పారు. ఇవన్నీ కాదు, మీటింగ్ కి ఎవరో ఒకరు రావాలి బాధ్యత. ఎంపీ మీటింగ్ కి ఇంతమంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ జరుగుతున్నా అక్కడి నుంచి రమణ గారు ఇవాళ జెడ్పీ మీటింగ్ కోసం వచ్చారు. ఇవాళ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం, జెడ్పీడీసీలు ఎంపీపీలు అధికారులు అందరం వచ్చారు. మనం అందరం రాగలండి. ఎవరో ఒక జేసీ కాకుండా ఎక్కువ జేసి ముగ్గురు జేసీలు ఉన్నారు, కావాలి కదా మీటింగ్. ఎవరు రాకుండా అది సీరియస్నెస్ ఉండదు సార్ మీటింగ్. తప్పకుండా అది చాలా ముఖ్యం. అది మీరు జల్లబాడి మీటింగ్ కూడా ఒక్క కలెక్టర్ లేకపోతే జాయింట్ కలెక్టర్ ఎవరో వచ్చినట్టుగా పొలిటికల్ మీటింగ్ అయితే మనం అందరం కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అఫీషియల్ పెట్టుకుంటాను, ఎంపీ చైర్మన్ గారు కూడా దృష్టిలో తీసుకురావాలి. రెండు సంవత్సరాల నుంచి పక్షం ఆగిపోయింది. రెండు సంవత్సరాల నుంచి గ్రామాల్లో మనం వంద మంది పక్షం ఇవ్వచ్చు, కానీ ఇద్దరికి ఇవ్వకపోతే వాళ్ళిద్దరు చేసే ప్రచారం మనకు తెలుసు. అవి వాళ్ళు డీఫ్రీ చేశారు. డీఫ్రీ చేసినప్పుడు 60 వ్యాలిడేషన్ లో అవన్నీ మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలంటే కనీసం ఎంపీపీలకి జెడ్పీటీసీకి విషయం తెలియాలి. నేను నా కాన్స్టిట్యున్సీలో సపరేట్ గా జేసీ టూని పిలిపించి నేను మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను వెల్ఫేర్ అసిస్టెంట్లకి. వీళ్ళందరికీ నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను సార్, జిల్లాలో ఉంది ప్రతి ఒక్క సమస్య ఇది. దాదాపు 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు మీకు ఆన్లైన్ లో వాళ్ళకు మీరు మళ్ళీ పెట్టినా సరే అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అవన్నీ డీఫ్రీ చేయాలన్నారు. ఇప్పుడు డీఫ్రీ చేశారు, డిసెంబర్ 21 లోపు పెడితే జనవరి 1కి వాళ్ళందరికీ పెన్షన్లు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఒక్కొక్క నియోజకవర్గంలో 1800 నుంచి 2000 పెన్షన్లు ఆగిపోయినాయి సార్. జిల్లాలో దాదాపు 38,000 నుంచి 40,000 పెన్షన్లు ఆగిపోయినాయి 60 వ్యాలిడేషన్. ఇవన్నీ అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 20 లాస్ట్ డేట్. వాళ్ళకి వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమున్నాయో దానికి రిప్లై తెచ్చుకోవాలి. రిప్లై తెచ్చుకోవడానికి టైం పట్టింది. ఈరోజు 12వ తారీఖు, 1 వీక్ ఉంది, 8 రోజులు ఉంది. అది మళ్ళీ అక్కడి నుంచి జేసీ లాగింగ్ దాకా రావాలి. ఎల్పిడి డిఆర్డిఏ నుంచి జేసీ లాగింగ్ రావాలి. జేసీ గారు ఓకే చేస్తేనే ఇవన్నీ మళ్ళీ ఓకే అవుతాయి. సో జేసీ లేకపోతే మనకి ఎలా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్? సచివాలయంలోనే ఉంది, రెవెన్యూ ఇవాళ ఇంటి ఇల్లు ఇంటి స్థలాల గురించి ఉంది, చాలా డిస్కషన్ ఉంది. ఇప్పుడు అడుగుతా ఉన్నారు జెడ్పీటీసీ సమస్య ల్యాండ్ ఎక్విజిషన్ గురించి, ఇవన్నీ చేసి రెవెన్యూ ఆన్సర్ చేయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే సీరియస్నెస్ ఆఫ్ దిస్ మీటింగ్ తగ్గిపోతే వాళ్ళు ఉండాలి. అధికారులు ఉన్నప్పుడే మీరు దయచేసి మీటింగ్ పెట్టండి, వాళ్ళు కంపల్సరీగా రావాలి మీటింగ్. దేర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఇందులో మాత్రం ఎవరు ఒకరే కాదు, ఒకరి నుంచి ఒకరు ఒకరు నెక్స్ట్ అని కాదు, అందరూ రావాలి. అందరు వచ్చినప్పుడే మీటింగ్ కి నేచురల్.
పెన్షన్స్ గురించి చాలా సీరియస్ ప్రాబ్లం జరుగుతుంది మహా అది మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలి ప్రోటోకాల్ రెండోది ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఎజెండాలో అగ్రికల్చర్ కానివ్వండి లేదా ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ కానివ్వండి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఇప్పుడు మినిస్టర్ రాస్తారు ఉంటారు మన వాళ్ళు ఎవరు దానికి కనీసం ఆ అధికారి ఆ జేసీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఎవరైనా సరే ఆ అధికారుల వాళ్ళ సమక్షంలో జరిగితేనే నెక్స్ట్ మీటింగ్కి ఆ మినిట్స్ మన మాకు అమలు చేయబడతాయి అవన్నీ లేకుండా ఇవాళ చేయటం అనేది కరెక్ట్ కాదు తర్వాత అసలు కనీసం ఈ వీక్ కాబట్టి లాస్ట్ సండే పెట్టుండాల్సింది మీరు తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారి కన్సర్న్ ఉందా లేదా ఇన్ఛార్జ్ మంత్రి గారు రాలేకపోవడం అనేది సరే అది ఆయన ఇష్టమైనా కూడా బట్ ఆయన రాలేకపోవడం మీరు పరిగణలో తీసుకున్నారా లేదా అసలు మీటింగ్కి మాకు నాకు మాత్రం రావాలి సార్ ఇన్వైటీస్ ఎవరు ఇన్వైటీస్ ఎవరు అనేది మాకు అది అది ఒక సెకండ్ లో ఇవ్వగలుగుతారు మీరు ఈ మీటింగ్ అయిపోయి అరవై లోపల ఈ మీటింగ్ కి జిల్లా పరిషత్ మీటింగ్ కి ఆహ్వానికులు ఎవరు ఆ లిస్ట్ మా అందరికి ఇవ్వండి ఎవరు పడితే వాళ్ళు మీటింగ్ లో కూర్చోవడం లేకపోతే రాకపోవడము ఇవన్నీ కరెక్ట్ కాదండి దీనంతటి కూడా సీఓ మీద రెస్పాన్సిబుల్ కానీ ఇలాంటి టేబుల్ ఏదైనా రాష్ట్రంలో నేను వచ్చుకోవాలి అది కూడా సభ్యులు ఆమోదించారు వాళ్ళు వాళ్ళందరికీ కేటాయించాల్సిందే నెక్స్ట్ పోయి వాళ్ళు ఆక్యుపై చేసుకోవాల్సిందే రూమ్స్ మాత్రం ఎంపీపీ కార్యాలయాల్లో కార్యాలయాల్లో సీటు ఏర్పాటు చేయమని మన గౌరవనీయులైన మన పంచాయతీ రాజ్ మంత్రి గారు రామచంద్రారెడ్డి గారి దగ్గర ఈ విషయం ఉంచడం జరిగింది. మరి దీన్ని తప్పక ఏర్పాటు చేద్దాం అన్నారు. మళ్ళా మరొకసారి విషయాన్ని మరి పత్రికా రూపంలో పత్ర రూపంలో తీసుకొని వెళ్ళి వారికి అందజేయడం జరుగుతుంది. మరొకసారి మంచిది ఇంకా కానీ మన జిల్లా వరకు మన జిల్లా పరిషత్ సమావేశంలో మీ అంత అభ్యర్థులు ఇంతమంది పెద్దల సమస్యలు తీసుకునే వాళ్ళు కూడా అధ్యక్షులు ఇది ఉండదు అసలు ఇవాళ అల్టిమేట్ డివిజన్ ఇవాళ అల్టిమేట్ అన్నమాట. ఒక రూమ్ కేటాయించడం అనేది అది అసలు మంత్రి గారు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అది ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ వీళ్ళకి రూమ్స్ కేటాయించమన్నది ఇప్పుడే కాదు చాలా రోజుల నుండి మనం కోరుకుంటా ఉంది. అది ఈ బోడీలోనే ఆమోదించి కేటాయిస్తే నిజంగా చాలా అందరం సంతోషపడతాం ఎందుకంటే అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. వాళ్ళతో పాటుగా ఎంపీపీలతో పాటుగా ఒక రూమ్ కేటాయించమని తీర్మానం పత్రం అవుతుంది. రావాలంటే ఎంపీటీసీకి మరి ఎక్కడికి ఎంపీటీసీ ఉంటాడో తెలియని పరిస్థితి. అందువల్ల ఎంపీటీసీ గారికి కంపల్సరిగా మండల ఆఫీసులో వాళ్ళకు రూమ్ కేటాయించాల్సిన అవసరం కంపల్సరిగా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎంపీటీసీ ప్రజలు కలవాలన్నా ఎక్కడ కలవాలి మండల స్థాయిలో మరి వాళ్ళు కలవాలంటే వాళ్ళకి అవకాశం కల్పించాలి. పోతే రెండోది అండి ఇప్పుడు చెప్పినట్టుగా మేము అందరం ఏదో పల్లెలు రావడం తప్పగా మీకు చెప్పుకుంటే ఏ పని చేయగలరని మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అర్థం కాకుండా కలెక్టర్ గారు కానీ మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరో లేకుండా మరి మన మినిస్టర్ గారే ఉన్నారు. మినిస్టర్ గారికి చెప్పుకుంటాం మా ఇన్ఛార్జి గారు జిల్లా ఇన్ఛార్జి గారు మోపదీర్ అగర్వాల్ గారు ఉన్నారు వారికి చెప్తాను. వాస్తవండి ఈరోజు మిర్చి పంట పూర్తి స్థాయిలో నల్లి పురుగు ద్వారా నల్లి పురుగు పుష్పంలో ఆ నల్లి పురుగులు అనేవి ఒక 17 18 20 అలా ఉండి
ఆ మిర్చి పుష్పాన్ని ఆ మకరందాన్ని తినేయటం పూర్తి స్థాయిలో ఆ మిర్చి ఆ బొబ్బర తెగుళ్ళ వచ్చి మిర్చి మొత్తం కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు రైతు. దాదాపుగా మా వినుకొండ నియోజకవర్గంలో 7000 హెక్టార్లు మిర్చి పంట వేయడం జరిగింది. దానికి ఎకరానికి 50000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో రికార్డ్ చేయదండి, మీరు మీ సర్పంచ్ అని కూడా కింద పెట్టండి. मुख्यमंत्री गारी दृष्टि की मरी इंदर परिस्थिति अर्थम चुस्काल कंपलसरी परिस्थित 7000 मिर्ची पटनी मन जि मेरी अला प्रति रैतु పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది. ఆ రైతుకి సంబంధించిన ఆర్టికల్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ రోజు వచ్చి పూర్తి స్థాయిలో నష్టపోయినాక మరి దాన్ని అంచనా వేసే పరిస్థితి రావడం జరిగింది. కానీ నష్టపోక ముందు కూడా మేము అందరం చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి తెలియపరిచాం, మరి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ తెలియపరిచాం, రైతు భరోసా కేంద్రాలు అవేది గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు, వాటి ద్వారా వాళ్ళ వంతు ప్రయత్నం కూడా చేశారు. కానీ ప్రయత్నం ఎంత చేసినా ఈ నల్లి పురుగు అనేది ఒక మన రాష్ట్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 4-5 రాష్ట్రాల్లో ఈ నల్లి పురుగు అనేది ఇచ్చేసి పంటని పూర్తి స్థాయిలో నష్టపరిచింది. దీనికి పూర్తి స్థాయిలో మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్సార్జి గారు, మోపిదేవి గారు, మా రామకృష్ణారెడ్డి గారు, మరి ఇక్కడ ప్రజల తరఫున మరి ఏ విధంగా స్పందించి ఎంతనే నష్టపరిహారానికి మీరు కమిటీ వేసి ప్రభుత్వం తరఫున కమిటీ వేపించి ఎంతనే రైతులకి ఆ కష్టం నుంచి బయటపడే విధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. పూర్తి స్థాయిలో ఒక్క ఎకరం కూడా ఒక్క క్వింటా కూడా ఎకరానికి వచ్చే పరిస్థితి లేదు, అది మీరు గమనించాలని ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా మనవి చేసుకుంటూ ఇంకోటి ఇందాక మా ఎస్పీటీసీ గారు చెప్పారు జోడి అగ్రికల్చర్ వారు జోడి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారా, మీరు చెప్పండి. ఇప్పుడు వారు మాట్లాడారు కదా, ఎమ్మెల్యే గారు మాట్లాడారు కదా, దాని గురించి మీరు వివరణ ఇవ్వాలి. మూడు విషయాలు సార్ జోడి గారు లేరు కదా. మొదటి బ్రహ్మనాయ గారు చెప్పారు జిల్లా మొత్తం మిర్చి రైతాంగం గబ్బోలు పెట్టారు, వేరేదో ఆయన నల్లిపూరు గారు అన్నాడు, తామర సో మీరు జిల్లాలో మిర్చి పంటకు సంబంధించి ఆ నష్టాన్ని అలా అధ్యయనం చేసారా? హార్టికల్చర్ రెండో అంశం మీ పేరేంటి? రెండు విషయాలు అడుగుతున్నా మిమ్మల్ని. ఒకటి, జిల్లాలో బ్రహ్మనాయ గారు చెప్పినట్టు నల్లి పురుగు అది వచ్చి నష్టం జరిగింది. రెండో పక్క కల్తీ విత్తనాలు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చి అంటే మామూలు అన్ని పంటల మీద కూడా ఉంది, అంటే ఇప్పుడు
కూరగాయలు అలాగే రెండు డివిజన్స్ చూస్తారు పురజాల అండ్ రాష్ట్రపేట తెనాలి ఒక ఏడీహెచ్ ఉన్నారు ఆయన గుంటూరు అండ్ తెనాలి రెండు డివిజన్స్ ఇద్దరు కూడా ఏడీహెచ్లు అన్ని విలేజెస్ మండలాలు కూడా కవర్ చేయడం అమ్మా మీరు చెప్తున్నారు ఇందాక ఏదో చెప్పారు యాప్ పిండి యాప్ ఇవన్నీ కూడా చేసి మనం దాన్ని వాడితే బాగుంటుందని మీరు చెప్పారు అది ఎక్కడన్నా మీరు దగ్గర మీరు ఎక్కడైనా ఉండి మీ ఆర్టికల్స్ వాళ్ళు పనిచేయంగా మీరు దగ్గర ఫోటో ఒకటి తీసి ఎక్కడన్నా చూసి ఎప్పుడమ్మా మాకైతే ఆర్టికల్స్ ఆయన దానికి సంబంధించిన ఏడి ఎవరో ఈ రోజు వరకు తెలియదు నరసరావుపేట మాకు వినకుండా ఇప్పుడు ఎప్పుడన్నా అంటే మనం వేరే అనుకోవటం కాదండి ఇది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చాలా సిన్సియర్ గా పనిచేస్తాము మేమంతా ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాలా సిన్సియర్ గా పనిచేస్తాము మీరు ఇప్పుడు సిన్సియర్ గా పనిచేసేది నేను చూశాను అన్నదా ఒక్కసారి మరి నువ్వు చూస్తే మొత్తం ఎండిపోతుంటే అది ఇంకా బాగానే ఉందన్నట్టుగా చెప్తారు మీరు అంటే మీ ఉద్దేశంలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనుకుంటున్నారు అమ్మా ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు నాకు మనం వెళ్దాం అమ్మా 90% మొత్తం స్పాస్ అయిపోయింది 90% మీరు 30% అప్పుడు వెళ్ళారేమో రోజు రోజుకి పూర్తి స్థాయిలో ఎండిపోతా ఉంది ఆ మిర్చి ఆ పుష్పంలో ఉన్న పురుగే కాదమ్మా అసలు ఆ చెట్టే ఎండిపోతుంది ఆ చెట్టు మొత్తం ఎండిపోతున్న అటువంటి పరిస్థితుల్లో 90% ఏవో ఇవాళ చూసింది రేపటికి రేపు చూసింది ఎల్లుండికి ఆ స్థాయిలో ఉంటే మీరు మరి 30% అంటే ఎట్లాగమ్మా మరి మీరు చూసేమంటున్నారు మీ ఆపరేషన్ చూసేమంటున్నారు మీరు వాడదామన్న మందు ముందు కనుక మీరు కేర్ తీసుకొని మీ ఓల చేత పనిచేసినప్పుడు అదేదన్నా కొంతవరకు ఆపగలిగే వాళ్ళం మరి ఆపలేకపోయాం మేము మా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలు మేము ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత స్థాయిలో ఉన్నప్పుడు మీరు కూడా ఆ స్థాయిలో పనిచేయాలి కదా నేను ఇప్పుడు మిమ్మల్ని అంటాం కాదు ప్రభుత్వాన్ని అనేది కాదు ఇదండి ఇది యాక్సిడెంట్ లాంటిదండి కరోనా లాంటిది ఇందాక చెప్పినట్టుగా ఇది కరోనా లాగా ఒక్కసారిగా స్ప్రెడ్ అయిందండి స్ప్రెడ్ అయ్యి మిర్చి పంట బాగా పూతకొచ్చిన సమయంలో ఇది ఒక్కొక్క పుష్పంలో 15 నుంచి 25 పురుగులు ఉంటాయండి ఒక్కొక్క పుష్పంలో అంటే మిర్చికి ఎన్ని పుష్పాలు ఉంటేనే 100 పుష్పాలు 200 పుష్పాలు ఉంటాయి ఒక్కసారిగా అంత పురుగు అందులో ఉండేసరికి మొత్తం టోటల్ గా ఇవాళ 90% ఏవో అయిపోయింది ఆ 10% కూడా మిగిలింది కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎండిపోయింది ఈ ఎండిపోయిన దానికి మేము బాగున్న తోట కాదు ఏ తోటకి లేదు మన రాష్ట్రంలోనే కాదు 4 రాష్ట్రాల్లో అలాగే ఉంది మన రాష్ట్రంలో అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు అందులో నేను చూసింది మా వినుకొండ నియోజకవర్గం అమ్మ మీరు గుంటూరు జిల్లా మొత్తం చూసామంటారు మీరు వినుకొండ ఎప్పుడు రాలేదు ఎప్పుడు వచ్చి కలిసినట్టే లేదు ఎప్పుడు మామూలు కలిస్తే ఉపయోగం ఏముందమ్మ ఇది ఈ యాక్సిడెంట్ జరిగినాక మీరు ఎప్పుడైనా కలిసారా కాదమ్మా మేము యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో రాలేదు పూర్తిగా డ్యామేజ్ అయిందని మీరు ఒప్పుకోవాల్సిందే మీరు చూడాల్సిందే అది డ్యామేజ్ అయిందని మీరు కమిటీ కూడా పెట్టండి చూడండి చూసి అది డ్యామేజ్ కింద రాకపోతే మాకు చెప్పండి అంతేగాని అదేదో 30% అని బట్టి నాకు అది సబ్జెక్ట్ కాదండి ఎదురు పడితే గవర్నమెంట్ రికమెండ్ చేస్తారు ఎంత రావాలంటే బయటికి రావాల్సింది
పైనుంచి రావాలంటే 30% అంటే అట్టండి మేడం. పర్సెంటేజ్ ఏం చేయాలంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఉన్నటువంటి టెక్నికల్ తెలుసు 100% ఎండిపోయినండి. ఒకసారి మా పైలట్ డిస్కస్ చేసి కమిషనర్ గారితో కన్సల్ మినిస్టర్ గారితో దాని గవర్నమెంట్ వైపు నుంచి పాజిటివ్ గా నిర్ణయం వచ్చిందని మా పైలట్ చెప్తారు. మీకు అందుకే చెబుతుంది మీరు బాగా అధిక వర్షాలు పడి డామేజ్ అయిపోయింది మొత్తం మునిగిపోయిన निर्लक्ष्य अभी चेको रसीदी सो आदमी అదే కాపర్లో ఉన్నారంటే ఇప్పటికే ఎకరానికి 70 నుంచి 100 రూపాయలు 70000 నుంచి 100 రూపాయలు ఖర్చు పెట్టారు ప్రతి రైతు అని చెప్పి కాపర్లో రాశారమ్మ ఇప్పుడే 70000 లక్షలు చేశారు ఇంత పన్న నష్టం వాటిని వాటిందిగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జామోడు గారు 3000 రూపాయల పన్ను దానికోసం కేటాయించారమ్మ రైతు మారిపోవడానికి ఆర్బీకే అనేది దేశంలోనే ఎక్కడా లేదు లేనటువంటి వ్యవస్థను ఏ వ్యవసాయం కోసం ఆయన అంత కష్టపడి క్రియేట్ చేసినప్పుడు మీరే కదమ్మా అసలు విజిలెన్స్ ఏంది మీ విజిలెన్స్ మీకు మీకు ఉందా లేదా మీకు లేకపోతే అందుకే అని అడిగింది అసలు ఎవరు ఈ మీటింగ్ రావాలి ఎవరు ఇన్వైట్ చేసు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ అసలు రేంజ్ చేసిందో చెప్పాలండి ఎంతమంది పట్టుకున్నారో చెప్పాలండి అలాగంట పని చేయలేమండి చేయలేము మనం అలాంటిది ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే పోతున్నారు రైతు కానీ రైతు కుటుంబం కానీ పని చేయడానికి వాళ్ళు పండించే పంటకి ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రభుత్వం ఇంతమంది రైతు పక్షపాతిగా పనిచేస్తున్నప్పుడు మీరు ఆ చిన్న చిన్న లోపాలు కూడా పట్టించుకోలేకపోతే ఎట్లమ్మా అలా వేస్తుంటే మీరు రొటీన్ గా చెప్పారు కానీ ఎక్కడి నుంచి ఆ సీడ్ వచ్చింది ఏ షాప్ నుంచి కొన్నాడు రైతు ఆ షాపు అమ్మినందుకు ఎటువంటి అతని మీద ఏం చేసుకోవాలి చేశారు ఏమైనా చెప్పారా మరి అది కేర్ సార్ ఇది పురుగు అనేది ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంది సార్ జిల్లాలో తామర పురుగు వల్ల కరెక్ట్ గా మాకు సీడ్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా సీడ్ నుంచి వచ్చింది అవన్నీ కూడా వైరస్ అదమ్మా పురుగులు అని అంటున్నారు పురుగులు కాదు ముందు వైరస్ అమ్మాది కొబ్బరి తెగులు అని చెప్పి చెప్తా ఉన్నాను వైరస్ అది రాశాడు అంటే ఆ రైతు మాట్లాడే రాసి ఉంటాడు కదండి
अधिक वर्षपात पड़ना मंडला काटी अधिक वर्षपात विनकोनी नर्सरापेट अधिक वर्षपात लेकिन तामरपुर माचर माचर गुरजा अधिक वर्षपात लेकिन तामरपुर वे दाख अधिक वर्षपात रू दी लिंक अभी सपरेट अधिक वर्ष लेने चोट पड़ दर దానికి ఎనిమరేట్ చేయాలి ఎనిమరేట్ చేయట్లేదు వీళ్ళకి ఎనిమరేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ లేవు వీళ్ళకి సో దాని మనం అదే అధిక వర్షాలకు సంబంధించిన నష్టాన్ని ఎనిమరేట్ చేయమన్నారు కానీ తెగులు వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఎనిమరేట్ చేయమంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసారా అసలు ఇన్వెస్ట్ చేసారా సార్ కమిషనర్ పార్టీకి మనం ఇన్వెస్ట్ చేయించాలి సార్ యాక్చువల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక విపత్తు తినప్పుడు మాత్రం ఉంటుంది సార్ ఇన్స్పెక్షన్ వచ్చింది కాబట్టి 2021 లోనే వచ్చింది మేడం ఇది అప్పటి ఇప్పటి వరకు కూడా దీని మీద ఏమీ ఇటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోయాం కనీసం ఇప్పుడైనా రైతులు ఆదుకునే పరిస్థితి చేయాలి మనం ఎనిమరేట్ చేయించి అంటే ఇలా కాకుండా ఒక వన్ వీక్ లోపల మీరు కరకులాంటి ఎమ్మెల్యేస్ని పిలిచి దీని మీద ఓన్లీ అంటే మిర్చి బాగా ఈ పురుగు వల్ల పెట్టబడ్డది కాబట్టి సపరేట్ గా రివ్యూ చేసి ఇది గవర్నమెంట్ నుంచి కేసు పెడితే దానికి ఏదో పరిష్కారం వస్తుంది ఎందుకంటే ఒకటి ఇక్కడ మాట్లాడుకుంటే దానికి కాదు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అధిక వర్షాలు అంటారు అధిక వర్షాల వల్ల పంట నష్టపోయింది మన జిల్లాలో చాలా తక్కువ పంపాలలో గురజల కానివ్వండి మాచర్ల నర్సరావుపేట విడుకొర ఇవన్నీ కూడా ఎక్కువ ఏంటంటే మాకు అధిక వర్షాలు ఏం కాదు మిర్చి తోటలకి కాబట్టి డెల్టాలో అధిక వర్షాలు కొంత ఎఫెక్ట్ అయింది కానీ మా దగ్గర కాదు మిర్చి తోటలు చాలా కూడా లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు పైబడే ఖర్చు పెట్టారు ఇప్పటికి రైతులు కానీ ఇప్పుడు మిర్చి మట్టికి ఒక్క రూపాయి కూడా తీసుకునే పరిస్థితి లేదు రైతు మీరు ఇది సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా రేపు అక్కడ పార్లమెంట్ లో కూడా మీరు రాజ్యసభలో కూడా మాట్లాడతారని మీకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ లాంటి ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదండి ఎంతో కొంత చేతికి పట్టడం లేదు కానీ ఇలాంటి పూర్తి స్థాయిలో పదార్థం అనేది ఇదే మొదటిసారి పుష్పంలో పురుగు ఉండటమే కాదండి ఆకు కూడా ఉంటుంది అండి ఎందుకు దాన్ని మొత్తం తినేసి తెల్లగా ఎండిపోయింది రాష్ట్రాల్లో ఉన్నా సార్ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నా సార్
ఇది బాగా ఇబ్బంది వచ్చింది. ఇది మీరు రాజ్యసభలో మాట్లాడతారని ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు. అమ్మా మీరు మినిస్టర్ గారు ఈ జిల్లాకి, ఈ జిల్లాకి మామూలుగా ఈ జిల్లాలో కలెక్టర్ని ఈ జిల్లాల ఆఫీసర్లు పిలిచి మేము కాస్త ఉన్నాం కదండి ఎమ్మెల్యేలని మమ్మల్ని పిలిచి కాస్త మాట్లాడిస్తే మేము కూడా కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడుతున్నారమ్మా. ఈ మరీ అన్యాయంగా ఉంది మరి మేము ఎమ్మెల్యేలకి. ఇది చాలా ఇబ్బందికరమైన మీరేమో మీ కాడికి రావాలంటే చాలా కష్టం ఉంది జనం. మా కాడికి రావాలంటే రెత్తుకొని వచ్చేస్తారు. మీ దగ్గరికి ఎంత ఫ్రీ వస్తారు మా దగ్గరికి అంతకన్నా ఫ్రీ వస్తారు. డెల్టా ప్రాంతంలో అధిక వర్షాల వల్ల నష్టం జరిగింది. ఈ 36 మండలాల్లోను పల్నాడులోనేమో నల్లి పురుగు వల్ల నష్టం జరిగింది. నేను మూడో అంశం చెప్తున్నాను, ఎందుకంటే రైతులు నాతో ప్రత్యక్షంగా చెప్పారు. ఇలాగ ఆర్కే గారు చెప్పిందని నేను ఎక్స్టెండ్ చేస్తాను. మిర్చి విత్తనాలు కావేరి 1223 శ్రీముఖి విత్తనాలు అవి గద్ది విత్తనాలు వచ్చి నేను కంపెనీతో సహా చెప్తున్నాను. కావేరి 1223 శ్రీముఖి విత్తనాలు. రెండవది ఇండస్ వ్యాలీ స్వర్ణ రకం. ఈ రెండు విత్తనాలు కూడా వేసిన చోట ముఖ్యంగా పెదకూర్పరి ప్రాంతాలన్నింటిలో వందలాది ఎకరాలు రైతులు నష్టాయి. కల్తీ విత్తనాలు వాస్తవంగా లాస్ట్ ఇయర్ కూడా ఇలా జరిగింది. పెదకూర్పరి ప్రాంతం కలాస్ అనే కంపెనీ కల్తీ విత్తనాలు అమ్మితే 100 రైతుల్ని నేను తీసుకెళ్లి జేసి దినేష్ కుమార్ గారితో మాట్లాడి ఎకరానికి నేను 30,000 నష్టపరిహారం ఇచ్చాను. నష్టపరిహారం కంప్లీట్ చేయాలి తెప్పించి. అందువల్ల మీరు చొరవ తీసుకుని ఈ రెండు కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చట్టం ఫీడ్బ్యాక్ పెట్టమన్న నష్టపరిహారం. నా అభిప్రాయం నష్టపోయిన రైతులకి ఎకరానికి 60,000 నష్టపరిహారం ఇప్పించాము. మీరు చొరవ తీసుకుని ఈ రెండు కంపెనీల ప్రతినిధులు పిలిపించి రైతులకు నష్టపరిహారం ఇప్పించారు. ఫీడ్బ్యాక్ పెడతామంటే నష్టపరిహారం ఇస్తారండి. మీరు చొరవ తీసుకుని నా సలహా ఇదమ్మా, ఈ మూడు అంశాల మీద మీరు రాబోయే వారం రోజుల్లోనే ఒక స్పెషల్ మీటింగ్, ఇతర ఎజెండా లేకుండా ఈ మూడు అంశాలు, అధిక వర్షాల వల్ల నష్టం, నల్లి పురుగు, మూడోది ఈ కల్తీ విత్తనాలు. ఎందుకంటే రైతులు వాళ్ళకి అంటే తిరిగి కోరుకోవాలంటే 80 సంవత్సరాలు బట్టి తెలియని పరిస్థితి ఉంది. రైతులు చాలా దుస్థితిలో వెళ్ళిపోయారు. నిజంగా చెట్లేవో పెరగడం చూడడానికి కంటకి నిండుగా ఉన్నాయి, కానీ ఒక ఇంద కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మొత్తం పీకేస్తున్నారు సార్, అవన్నీ తీసుకున్నాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు కల్తీ విత్తనాలు ఎన్ని ఎకరాలు వేసి నష్టపోయారో అది సపరేట్ గా ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి అక్కడ అధిక వర్షాలు నష్టపోయినటువంటి భూములు కొన్ని ఉన్నాయి. ఈ వైరస్ వలన తెగుళ్ళ వలన పోతున్నటువంటి ఎకరాలు ఎన్ని ఉన్నాయి అన్ని సపరేట్ గా పెట్టి ఒక 1 వీక్ లోనే మనం కలెక్టర్ గారు అధికారులతో కలిపి మీటింగ్ ఏర్పాటు. నమస్తే మేడం. హెక్టార్లు వేరుశెనగ పంట ఉంది. అయితే గతంలో మరి జిప్సం వేరుశెనగ పంటకి జిప్సం ఇచ్చేవాళ్ళు. అదేంటంటే జిప్సం లో కాల్షియం సల్ఫర్ ఉంటుంది. కాల్షియం వచ్చేసరికి షెల్ అది ఎదగడానికి ఉపయోగపడుతుంది. సల్ఫర్ వచ్చేసరికి ఆ విత్తనం అనేది ఎదగడానికి ఉపయోగపడుతుంది అనమాట. అయితే గత ప్రభుత్వంలో జిప్సం అనేది ఇచ్చేవారని మీరు కొంత అనివార్య కారణాల వల్ల ఆ జిప్సం అనేది ఇప్పుడు ఇవ్వడం లేదు. సభాముఖంగా తెలియజేస్తున్నాను, త్వరలో మరి దాదాపు హెక్టార్ కి 500 kgs అవసరం అవుతుంది. అంటే 600 టన్స్ అనేది జిప్సం అనేది మండలానికి అవసరం అవుతూ ఉన్నది. మరి దయచేసి మరి మీ దృష్టిలో ఉంచుతున్నాను, జిప్సం మరి మా మండలానికి మరి ఇవ్వాలని కోరుతూ రబి కాలం మిగిలి ఉంది కదా. మీరు
ఉద్యానవన శాఖ నుంచి మీరేమో రికమెండ్ చేశారా, ఇప్పుడు ఇది నష్టం జరిగింది, ఇదిగో మళ్ళీ సబ్సిడీ మీద ఆర్బీకే నుంచి మేము ఈ విత్తనాలు ఇప్పిస్తాము ఫ్రీగా వస్తాయి, అలాంటి చర్యలు ఏమో మళ్ళీ రైతులకి భరోసా ఇచ్చారా? ఎక్కడైతే నీటి వస్తుందో చెప్పారా? అవైతే మామూలుగా ఈ వర్షాలతో పోయిన వాటికైతే వీళ్ళు ప్రపోజల్స్ పంపించుకోవాలి. అది కూడా ఫ్రీగా ఇప్పుడు రాయాలండి, ఫ్రీగానే ఆల్రెడీ ఎకరానికి 70-80 లక్షల రూపాయలు పెట్టుకున్న రైతు నష్టపోయి ఉంటే రైతు పరిస్థితి అంటుంటే ఇక కూలీల పరిస్థితి ఏంటండి? ఇంకోటి రెడ్డి గారు ఇక్కడ సందర్భం కావాలని ఒకే ఒక మాట చెప్తే కూర్చుంటానండి, బైబుల్లో రాసిందండి కాబట్టి మట్టిని నమ్ముకొని మాత్రమే రాశాడు యోగా దేవుడు, దాన్ని న్యాయం చేసి పెట్టండి. అఖిల భారత ఉద్యాన బెంగళూరులో మనం వచ్చేస్తాం ఏంటంటే కొత్తది ఏంటంటే మినిమం తీసుకోవాలి సార్. బేసికల్ ఏంటంటే సార్ చిల్లీ చేసినప్పుడు చేను చుట్టూ కూడా మనము మొక్కదొన్న కానీ తొందరగా వేసుకోవాలి సార్. ఎప్పుడైతే ఈ సంవత్సరం చెప్పకపోయిందంటే 500 తెలుసు నెక్స్ట్ ఇయర్ చెప్పని చేస్తారు సార్. అలా కంట్రోల్ చేయాల్సింది ఆ రకమైన చేయగలి చేయకపోతే మాత్రం ఈ కల్టివేషన్ మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ మాత్రం డెఫినెట్ గా కరోనా వైరస్ వస్తాగే సార్. ఇది కూడా ఆల్మోస్ట్ అలా ఉంటుంది సార్. మీరు కంట్రోల్ మీద వస్తుంది వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. మాతృలో మొక్కజొన్నలో కంది వేస్తున్నారు నీటి వస్తున్నట్టు మరి ఆ పంటలు మిర్చి చెడగొట్టుకొని ఈ వేసేటువంటి పంటలు మరి ఈ రోజున మరి మిర్చి వేసినట్టుగా కనపడదు. ఆ వేసి నష్టపోయినటువంటి వాళ్ళకి మరి ఈ రోజు వేసేటువంటి మిర్చి పంట బదులుగా మొక్కజొన్నకును వీటికి ఇచ్చేటట్టయితే కందికి ఇచ్చేటట్టయితే నష్టపోతారు. నీటి వస్తు లేనటువంటి వాళ్ళు మరి ఏం చేస్తారనేటువంటి లేక ఉద్దేశం ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి దీన్ని గమనించాలని సార్ తప్పకుండా ఇది నిర్వహించలేదు సార్. ఇది చేయాల్సింది ఏంటి అని సార్ మాకు గవర్నమెంట్ గారి ఉత్తర్వు ప్రకారం ప్రతి జరిగే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్యురేషన్ చేసి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకంటే లక్షల లెవెల్లో ఒక ఎకరానికి నష్టపోయారు ఇది ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది. ఇప్పుడు బోర్డు కింద ఎంత వరి సాగుబడి అవుతుందండి మన జిల్లాలో? అండి బోర్డు కింద మాగాడి ఎంత సాగుబడి అవుతుంది? ఎందుకంటే బోర్డు కింద ఏదని చెప్పేసి నీటి లభ్యత సరిగా బాగా లేదని చెప్పేసి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి జరిగిందండి. ఎంత ఉంది మన జిల్లాలో విస్తీర్ణం బోర్డు కింద వేసేది ఉన్నా మీ దగ్గర? దీంట్లో లేదండి లేదు సార్ మనకి సిసిఆర్సీ కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి 75,000 అది ఎప్పుడు ఎప్పుడు పెద్ద ప్రశ్నేనండి. జిల్లా మంత్రి రైతులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సార్ అయితే సిసిఆర్సీ కార్డ్స్ రెవెన్యూ వ్యవసాయాలు ఇంతమంది రైతులు ఉన్నారు ఇచ్చారు సిసిఆర్సీ కార్డుల సమాచారం ఇచ్చాను సార్ అంటే మనకి సిసిఆర్సీ కార్డు ఎంతమంది 78,000 ఇంకా ఉన్నారు సార్ ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయాము ఇంకా కౌలు రైతు కార్డులు అంటే అది రెవెన్యూ వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకే ద్వారా మీటింగ్లు పెట్టి కౌలు రైతు కార్డులు అన్ని కూడా అప్లికేషన్ తీసుకుని
ఆ రకంగా ప్రాసెస్ చేసి సబ్మిట్ చేశారు సార్. ఇది ఆ బ్యాలెన్స్ వాళ్ళు కూడా ఈ సంవత్సరానికి పెంచుతున్నారు సార్. ఇది ఖచ్చితంగా ఈ ఇయర్ పోగొట్టుకున్నారు కొంతమంది. అందుకని అసలు టోటల్ అది కూడా ఎన్యూమరేషన్ అండి. నువ్వు ఈ కాంక్ చేసేటప్పుడే నువ్వు సొంత పొలమా కౌలు పొలమా అని మీకు వస్తుంది కదా. అది చేశాను సార్. ఈ క్రాప్ లో మనకి కౌలు రైతు కార్డు లేకపోయినప్పటికీ కూడా సాధారణంగా రిజిస్టర్ చేశాను సార్. అది కాదంటే అసలు ఈ క్రాపింగ్ చేసేటప్పుడు అది సొంత పొలమా కౌలు పొలమా అని తీసుకున్నప్పుడు మీకు ఎన్యూమరేషన్ కింద వస్తుంది కదా కౌలు రైతులు ఎంత మంది ఉన్నారని. మరి వాళ్ళలో కేవలం 78,000 మంది మాత్రమే మీకు పంట రుణాలు ఇచ్చారు. మీరు పంట రుణాలు ఈసారి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్సెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు మాకు పంట రుణాలు ఇవ్వట్లేదని, బ్యాంకుల నుంచి మాకు రుణాలు రావట్లేదని. ఇప్పుడు మమ్మల్ని వరకు జడ్పీడీసీ వాళ్ళకి మంది చెబుతాం మేము. అది అడగాలేదంటే ఆ జడ్పీడీసీకి తెలియదు కదా. సో మండల్ వైజ్ కాన్స్టెన్సీ వైజ్ కూడా వివరాలు ఇవ్వండి ఈసారి ఎంతవరకు ఇచ్చారు అనేది. ఎరువులు పంపిణీ ఎంత ఉందండి ఆవశ్యకత అని అన్నారు. ఏప్రిల్ కి సెప్టెంబర్ కి 2020 కి 2021 కి సుమారు 90,000 టన్నులు ఎంత ఎంత ఇచ్చారండి మీరు సరఫరా చేసింది? 38,000 ఖరీఫ్ కి పొజిషన్ చేశాను సార్. అది ఏ చూసినా 50% ఉంది. అలాంటప్పుడు ఇందాక అదే అంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అసలు ఏ రైతు ఏ షాప్ ఎందుకున్నాడు మీ దగ్గర ఉన్నాయా లెక్కలకి ఫెర్టిలైజర్స్ ఎంత మంది మీద రైతులు చేశారండి? ఇందాక యుద్ధం చట్టం కూడా అడిగాం మేము. ఏమండి సార్ అది కూడా ఇన్ఫర్మేషన్ సార్ మాకు చేసింది ఎక్కడ ఉన్నాయి అన్ని కాపీ ఇస్తారా మాకు? ఇస్తాను సార్. సభ్యులందరికి ఇవ్వాలి. ఇది అన్ని ఏంటంటే వదిలేసేయనండి, మన వదిలేసేయచ్చు నష్టం లేదు. అరే చివరికి పండించేవాడి లేకపోతే ఒకరోజు తగ్గిపోయి తగ్గిపోయి ఇంటికి కొట్టుకొని వస్తాం సార్. మనం వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి ఎంత నష్టం కలిగినా లేదు చెప్పాలి. అంటే ఇప్పుడు మనం నిర్మాణం చేసే అంశం కాదు కదా, అందరికి న్యాయం చేయాలి. మొత్తం గవర్నమెంట్ పంపించేసి మనం అక్కడ గవర్నమెంట్ లెవెల్ లో చేయాలని దీన్ని తీర్మానం పెట్టే అంశం కాదని. చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అయితే దీనిలో కొన్ని కాంట్రవర్సీలు కొంత ఇబ్బందికరమైన చర్చ కూడా జరిగింది. నేను దాని నుంచి అదే మాట్లాడలా. ఇబ్బందికరమైన చర్చ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కోఆర్డినేట్ తీసుకోవాలి. రాజ్యంగా భూమిలో తేమ, వర్షపాతం, పైరు, పైరు మీద వచ్చేయడం, వీటన్నిటి అగ్నిభావ సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని ఎస్టిమేట్ చేసుకోగలిగితే తర్వాత ఫ్యూచర్గా అది ప్రొసీడ్ అవుతుందని. అది మీరు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ చేసినట్లేదు. ఈ సంవత్సరం పురుగు ఉంది, ఆ పురుగుకి భూమిలో తేమ ఎక్కువగా దానికి ప్రభావితం చేసింది. ఆ భూమిలో తేమ ప్రభావితం చేస్తుంది దాన్ని ఎన్యూమరేట్ చేసి ఆ ఎన్యూమరేషన్ ప్రకారం ఇవ్వాల్సింది అనేది ఒక తీర్మానం చేస్తుంది. తర్వాత చేయడం అనేది అవసరం. అది ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. గవర్నమెంట్ పంపిస్తే ఈ సమావేశంలో ఒక తీర్మానం గవర్నమెంట్ తీసే డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్న ఆరంభంగా ఫేవరబుల్గా ఉంటుందని ఉంటాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అభిప్రాయం వ్యవసాయ రంగం మీద ఆయన ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఒక గొడవైన అభిప్రాయంతో ఉన్నాడు. కాబట్టి ఎవరికన్నా కనుక ఈ విధమైన నష్టాలు జరుగుతుంటే ఆ నష్టాలు ఆయన కాంపెన్సేట్ చేయమంటాడు. కాబట్టి చేసి పంపించడం అనేది మంచిది. రెండోది ఈ డిపార్ట్మెంట్ ఇందాక కాంట్రవర్సీ మాట్లాడుతున్నాను. ఏంటంటే కొందరు మీరు తీసుకున్నటువంటి అభిప్రాయాలు రైతాంగం వరకు చేయండియా లేదా అని దాతాడు తేరాలి. ఆ చేరిన సందర్భంలో మీ ఉన్నట్టు దాని మీకు డిపార్ట్మెంట్ వేరుగా పోతా ఉంది. రైతాంగం ఉన్నటువంటి అభిప్రాయం వేరు. రైతాంగం ఏంటంటే
మీకు శిక్షణ దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి భూసారుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని పెరిగాయి. దీనిలో మనకి ఇచ్చిన షెడ్యూల్ లో కూడా ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఫస్ట్ రేట్ మీరు భూసారుల దగ్గర నుంచి మీరు ఏ భూమిలో ఎంత ఉంది రైతాంగం తరఫున కూడా మేము ఇంత నష్టపోయాం అనేటటువంటి అభిప్రాయం కూడా వెళితే దానికి మాకు ఇంకా ఉపయోగం ఎంపీగా మీరు ఒకరు బయటకు వెళ్ళి కనుక్కున్నారు కాబట్టి జరుగుతా ఉందని మీకు తెలిసింది. రైతాంగానికి సిమెంట్ వేస్తే జరుగుతుందని తెలిసి నేను అనేది దానికి తోడు గ్రీడ్లు పడితే మనం అనుకున్నటువంటి అభిప్రాయం రైతాంగంలో కూడా ఉంది. రైతు తీవ్రంగా నష్టపోయామని రిపోర్ట్ చేశారు. లెటర్స్ ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్ లెటర్స్ టు జస్టిస్ ఫర్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ అనేది వాళ్ళకి అభిప్రాయాలు వస్తారు. మనం చేసినందు వల్ల అదనంగా చేసినందుకు తప్పేం లేదు అని వాడతారు. ఓన్లీ స్ట్రెంగ్త్నింగ్ దియర్ హ్యాండ్స్ అందువల్ల తప్పేం లేదు. మనం చేస్తేనే బాగుంటుంది. వాస్తవంగా ఇందాక పెద్దలు హనుమంతరావు గారు ఉమారెడ్డి గారు ఇప్పుడు చెప్పారు చాలా మంచి పరిణామం. వాస్తవంగా ఇప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పింది ఆ విధమైనటువంటి స్ట్రెంగ్త్ మనం మన తరపు నుంచి కూడా రైతుల నుంచి కూడా రైతులు ప్రెస్ ప్రజాప్రతినిధులు ఒక గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ లెవెల్లో మరి ఎమ్మెల్యే లెవెల్స్లో ఇలా ఒక తీర్మానాన్ని ఇది ఒక ఇది మన జెడ్పీకే ఇది ఒక ప్రత్యేక లాంటిది ఒక మంచి చక్కటి పరిణామం కూడా. ఈ పరిణామాన్ని మనం పొందుపరిచి మన తీర్మానం కనుక పంపించగలిగితే ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి జెడ్పీ చైర్పర్సన్కి మీకు ఇక్కడ రైతాంగం జిల్లా రైతాంగం అంతా కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మేము రైతుల తరపు నుంచి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే తరపు నుంచి ఎమ్మెల్యేసీ ఎమ్మెల్సీ తరపు నుంచి మన లక్ష్మణ గారు కూడా మాట్లాడతారు. ఇందాక కూడా నేను ఆయన దగ్గర తీసుకున్నాను. మీరు చెప్పండి ఇది ఎంత మంచి పరిణామం చాలా చక్కగా జరిగింది వాళ్ళ సభ. ఈ సభకి అందరికి కొత్తగా ఎన్నికైనటువంటి డిప్యూటీసీలు ఎంపీపీలు మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరు కూడా మంచి సుఖశ్రోస్తు అని కూడా వాళ్ళందరూ ఫస్ట్ రోజు వచ్చి మంచి తీర్మానం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను ఉమారెడ్డి గారు చెప్పినటువంటిది చాలా బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ రాజ్యసభ సభ్యులు ఆయన కూడా అడిగి తెలుసుకున్నాడు అంటనే మోపిదేవి గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా మంత్రి గారికి కూడా అదేవిధంగా అందరికీ మా పిన్నెల గారికి ఈ తీర్మానం చేయండి అని మరి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తీర్మానం చేసినట్టే సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే వ్యవసాయ మంత్రి కన్నబాబు గారిని పిలిపించి పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఇనుపాడ ప్రాంతంలో బ్రహ్మనాయుడు గారి ప్రాంతంలో ఎందుకంటే కన్నబాబు గారు మంచి మినిస్టర్ ఆయనకి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో 90% వరే ఇక్కడ ఈ సమస్య ప్రత్యక్షంగా వస్తే మాట్లాడి రేపు వేలంలోనే ఆయన వచ్చేది చేయాలి చూడాలి పల్నాడు ప్రాంతం చూడాలి. ఎజెండాలో తీర్మానంలో పెట్టి తప్పకుండా ప్రభుత్వానికి మమతా ప్రభుత్వానికి తెలుస్తాం. గౌరవ సభకి ఒక విషయం తీర్మానం ఇది
ఇది ఒక చోట రెండు చోట రావడానికి అట్లా ఆగిపోవడం ఏం లేదు. గవర్నమెంట్ హాస్ గివెన్ క్లియర్ డైరెక్షన్ దట్ ఎవ్రీ మండల్ హాస్ టు హావ్ టూ పిఎస్సీస్. మాకు ఎందుకు శాంక్షన్ చేయలేదు, మా సెకండ్ పిఎస్సీ ఎందుకు రాలేదు? దానికి పబ్లిక్ బోర్డ్ మేము ఆల్రెడీ పంపించున్నాం సార్. మాకు ఇంపార్టెంట్ పెద్ద మండలం అసలు ఒక పిఎస్సీ రన్ చేయాలి, కంప్లీట్ చేసి పర్మిషన్ తీసుకురావాలి గవర్నమెంట్ లో. ఎందుకంటే నేను సీఎంఓ లో కనుక్కున్నాను, దే హావ్ రిటర్న్ ఎ లెటర్ whether it is filling the rule of 2 phs or not ani oka reply adigaru malli principal secretary gar. Are sir adlo area hospital undan adigaru sir, kaani 90000 population Asrampet rural lo undi oka phs undan malli receive raasi pampinchu principal secretary gar malli pampinchandi. Ante ee 2 phs scan ivi ee norms fill chesina ledha Asrampet government lo ani cm gar note pettaru, cm gar cmo nunchi vachindi ani reply chesi pampinchara? Pampinchu. మరి దుగ్గిరాల అట్లా ఉంటున్నాం, దుగ్గిరాల కూడా పంపించారా? మరి దుగ్గిరాలలో రెండు ఉన్నాయి కదా సార్, ఏమని ఫీల్ చేసి ఏమని అంటే ఉందమ్మా, దుగ్గిరాల కూడా ఉంది సార్. కానీ బిల్డింగ్ లేదు, ఫ్యాక్షన్ అవ్వలేదు. ఆ స్టాక్ కూడా లేదు, ఫ్యాక్షన్ పూర్తిగా ఫ్యాక్షన్ అవ్వలేదు సార్. మరి పెట్టేసి సమీ పెట్టే వచ్చినాయి కానీ మరి బిల్డింగ్ అక్కడ ఫ్యాక్షన్ అవ్వాలి సార్. ఇంకా స్టాక్ ప్యాటర్న్ ఒక నలుగురు ఫ్యాక్షన్ అవ్వాలి సార్. ఇప్పుడు అది రీ మోడిఫికేషన్ జరుగుతుంది సార్, రీఆర్గనైజేషన్ పిఎస్సీలో డాక్టర్ల పరిస్థితి సార్. పిఎస్సీలో ప్రతి పిఎస్సీలో ఇద్దరు అదాప్తానని చెప్తూ ఈ డాక్టర్స్ పోయాంటే సెలక్షన్స్ లో కమిషన్ గారు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు సార్. డాక్టర్ గారు మీరు కవర్ అయ్యారు, ఇనుకొండలో కూడా అదే అదే సమస్యని, ఇనుకొండ సిఎస్సీ కూడా అదే పరిస్థితి. బ్రహ్మరాయుడు గారు ఈరోజు అంటే ఎప్పుడు గత ప్రభుత్వాలు ఎప్పుడు లేని విధంగా మెడికల్ అనేది 14,000 పోస్టులు ఈరోజు రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు లేదు, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంతమంది డాక్టర్లు కానీ ఇంతమంది స్టాఫ్ నర్సులు కానీ మీరు జీజీహెచ్ సపరేట్ వైద్య విధాన పరిషత్ ఏపీ సపరేట్ గా 14,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు, హైయెస్ట్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పిఎస్సీ వేసారు డాక్టర్లు, సిఎస్సీలో సఫిషియంట్ డాక్టర్స్ అందరినీ పోస్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని పరిస్థితుల వలన డాక్టర్లు జాయిన్ అయ్యి మళ్ళీ మానేసి వెళ్ళిపోతున్నారు పీజీలకు కానీ ఇతర కోర్సులకు కానీ, కొంతమంది అక్కడ ఉండలేక అందువల్ల వెళ్ళిపోతున్నారు. ఈ సమస్య ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళింది, హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ చూసి ఒకవేళ లేకపోతే మొన్న కూడా మేము అసెంబ్లీలో కూడా చర్చించడం, మనం అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే పీజీ స్టూడెంట్స్ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ లేదా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ 1 ఇయర్ కంపల్సరీ రూరల్ సర్వీస్ కోర్స్ కూడా పెట్టాలి, ఖచ్చితంగా ఇదిని కూడా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము చర్చకు తీసుకొచ్చాం. ఖచ్చితంగా దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం రిక్రూట్మెంట్ అంటే గత ప్రభుత్వాలు మేము చూసాం, ఎన్నో చూసాం, కానీ హెల్త్ మీద మాక్సిమం పెట్టి ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. కొంచెం డాక్టర్లు షార్టేజ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తారు. డాక్టర్ గారు రేపు వచ్చే వాటికి ఉన్నారు, ఇది గతంలో నుంచి మనకి పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్కి 4 డాక్టర్స్ ఉండాల్సిందే, ఆ ఇద్దరుంటే ఇద్దరులో ఒక్కరే ఉంటారు, అది బండి డాక్టర్ పళ్ళు బిగించుకోవడానికి కూడా వస్తారు పంతులు. అసలు గైనకాలజిస్ట్ విత్ అనస్థెసిస్ట్ ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటేనే గైనకాలజిస్ట్ పనిచేయాలంటే మళ్ళీ అనస్థెసిస్ట్. నిన్నే ఆర్డర్స్ వచ్చింది, నాలుగు జాయిన్ అవుతున్నారు, 4 ఎనస్థెసిస్ట్లు ఆ జాయినింగ్ అవర్ టీమ్. అందులో ఈ పూర్ కూడా మనకి అవసరం కాబట్టి అక్కడ కూడా గైనకాలజిస్ట్ ఉండేటట్టు. చూడండి గైనకాలజిస్ట్ పోస్ట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు, అది ఇప్పుడు డాక్టర్ ఉండడండి
వీపూర్ డాక్టర్లు ఉండరండి, నూజల్ల డాక్టర్లు ఉండరండి. ఇక్కడ ఎందుకంటే ఒకరన్నా ఉండాలండి. బిహెచ్సిలో ఉన్న గైనకాలజిస్ట్లు ఎవరైనా ఉంటే సిఎస్సి షిఫ్ట్ చేయండి, ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయండి. స్పెషలిస్ట్లు అందరినీ ఏరియా హాస్పిటల్ సిఎస్సికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేయండి. డిప్యూటేషన్ మీద అక్కడ నుంచి ఇక్కడ డిప్యూటేషన్ మీద రావడం, ఇక్కడ గుంటూరులో ఉండటం, ఈ సీఎం గారు డిప్యూటేషన్ అన్ని క్యాన్సిల్ చేశారు. సీఎం గారు చేశారు క్యాన్సిల్ చేశారు. మెడికల్ హెల్త్ లో కూడా ఎవరు రావట్లేదు, క్యాన్సిల్ చేశారు. నలుగురు ఉన్నారు మాకు డాక్టర్స్, నలుగురు ఉంటే ఇద్దరు డిప్యూటేషన్ ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు లక్ష్మీ భవాని అని నర్సరావుపేట డాక్టర్ గారు ఎనర్సిస్ట్, ఆ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి షీఈ్ నౌ వర్కింగ్ ఇన్ ఈపూర్ సార్. రమేష్ అని గైనకాలజిస్ట్ అతను మటుకు అనాథరైజ్డ్ యాక్సెన్స్ లోకి వెళ్ళాడు సార్. రాంబాబు డాక్టర్ లక్ష్మీ భవాని అనస్థిస్ట్ నర్సరావుపేట లో మా డిప్యూటేషన్ ఉండేది. సీఎం ఆర్డర్స్ తర్వాత ఆ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి గత 3 నెలల నుంచి షీఈ్ వర్కింగ్ ఇన్ ఈపూర్ సార్. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఒక బండి డాక్టర్ వెళ్తే ఎవడో ఉండడు వాస్తవంగా. ప్రమాణ గైనకాలజిస్ట్ అడుగు, గైనకాలజిస్ట్ పోస్ట్ చేయండి ఈపూర్లో. ఇంపార్టెంట్, మీరు గైనకాలజిస్ట్ లేకుండా అలాంటి సెంటర్స్ లో ఏమి చేయలేము. వాళ్ళు డెలివరీకి రావాలంటే నర్సరావుపేట రావాలి. ఈలోపు చాలా ఇబ్బంది పడతారు. ఆయన అడిగేది అదే, గైనకాలజిస్ట్ కావాలి, గైనకాలజిస్ట్ చూసి పోస్ట్ చేయండి. అది వాళ్ళకి అవసరం కావాలంటే అందాలన్నీ కూడా ఎక్కడ పైనుంచి వస్తాయండి. అవును, ఆ తండలన్నీ ఈపూర్ కాడికి వచ్చే వరకు కాన్పూర్ జరిగిపోతుంది. ఆ నుంచి ఇక్కడికి రావాలి, నర్సరావుపేట రావాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఇవన్నీ రియల్ గా చెబుతున్నటువంటి విషయాలు సార్. అనవసరమైనటువంటి మాటలు చెప్పమండి. వాస్తవాలు మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఎక్కడ మీకు ఫోన్ చేస్తే మీరు ఎత్తే పరిస్థితి లేదు. మీరు ఎప్పుడన్నా ఫోన్ ఎత్తాలంటే ఎత్తలేరు. ఈ ఒక 10 సార్లు చేస్తే డిఎంహెచ్ఓ గారు ఒకసారి ఎత్తింది. మేము ఎందుకు చేస్తున్నాం, మాకేం పని లేకనా? ఎమ్మెల్యే అంటే ఏంటమ్మా, ప్రజాప్రతినిధి అమ్మా, ప్రజల కోసమేనమ్మా, మా కోసం కాదు. మీరు 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ ఎత్తే అంటే ఇక్కడ ఎమ్మెల్యేలో కూడా తేడా ఉందా? మరి లేకపోతే ఏమనుకుంటామమ్మా? ఒకే ఒక్కసారి నువ్వు ఆన్సర్ చేసావు, అది కూడా నీ పని కోసం. అదేదో స్థలం చూడమని దానికోసం స్థలాలు చూడటానికి మీకు అవసరమైనప్పుడు, మీ ఆఫీసర్లు అవసరమైనప్పుడు మా ఎమ్మెల్యే మా ప్రజాప్రతినిధులు గుర్తొస్తారు. మీకు అవసరం లేనప్పుడు మా పని ఉంటే మీరు అది కూడా మా పని కాదు. అది కూడా మా పని కాదు, అది కూడా మా పని కాదు, అది కూడా ప్రజల పని. గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీరు ఎందుకు అలా వాళ్ళ ప్రజల పట్ల పనిచేయట్లేదని అంటారు, మమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాం, ప్రజలు మమ్మల్ని అడిగినప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాం. మీ రిసీవింగ్ ఉండదు, మీ రిసీవింగ్ లేకపోతే మేము మాకు ఆ ప్రజల్లో మాకున్నటువంటి గౌరవాన్ని కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. కాన్పూర్ సంబంధించినటువంటిది ఈపూర్లో అర్జెంటు గా ఏర్పాటు చేయండి. లాస్ట్ టైం మీరు డిఆర్సీ మీటింగ్ లో లేడీ గైనకాలజిస్ట్ అడిగితే వినికోడ్లో మీ ఆదేశాల ప్రకారం ఇవ్వటం జరిగింది సార్. ఇప్పుడు ఉన్న ఈపూర్ లో కూడా గైనకాలజిస్ట్ రమేష్ ఉన్నారు సార్. అతను అనాథరైజ్డ్ యాబ్సెన్స్ గా మెడికల్ లీవ్ పెట్టి 2 నెలల నుంచి రావట్లేదు సార్. అతను కమిషనర్ గారికి చెప్పి అతని స్థానంలో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు గైనకాలజిస్ట్ ఖచ్చితంగా ఇస్తాను. అనాథరైజ్డ్ యాబ్సెన్స్ ని ఏం చేస్తారు మీరు, మరి ఎన్ని రోజులు ఎన్ని నెలలు వెయిట్ చేస్తారు? అంటే కమిషనర్ గారికి ఇచ్చేసి ఒక 6 మంత్స్ అయిన తర్వాత నోటీస్ ఇచ్చి సర్వీస్ నుంచి చేయండి. ఇప్పుడు అచ్చంపేట ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కల్గోరపాడు కాన్స్టిట్యున్సీ, ఇలాంటి కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళన్నా దగ్గర పని చేస్తారు. మీరు యాక్షన్ తీసుకోకపోతే కంటిన్యూ అవుతుంది.
మంత్రి గారి ఆదేశాల ప్రకారం నిజాంపట్నంలో కూడా గైనకాలజిస్ట్ ని పోస్ట్ చేయడం జరిగింది సార్. రెండు రోజుల క్రితం ఆర్డర్స్ వచ్చింది సార్, షీ విల్ బి జాయినింగ్ నిజాంపట్నం. కోవిడ్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదండి, ఎంప్లాయీ వాళ్ళు కట్టొచ్చు కదా, అవి వచ్చిన దాకా లేకపోతే కోవిడ్ లో పనిచేసిన వాళ్ళని మేడం గారు అమరావతిలో కూడా గైనకాలజిస్ట్ కోవిడ్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అర్జెంట్ గా ఉన్నపల్లి అన్నపల్లి డాక్టర్ గారు సెలవు పెట్టింది, ఆమె కూడా రెండు నెలల నుంచి రావట్లేదు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న వాటికి క్యాన్సిల్ చేయలేదు సార్, అంటే గవర్నమెంట్ ఇచ్చినవి. సరే మీ బాధ ఎందుకు పెట్టారంటే అది 50% చేశారు హాస్పిటల్, అక్కడ డాక్టర్స్ తక్కువగా ఉంటే బాధ కూడా పేషెంట్స్ బాగా వస్తా తక్కువగా ఉంటే దెబ్బ ఎదురు పెట్టారు. అంటే అక్కడ డాక్టర్స్ ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత చేస్తారు. ఇప్పుడు పెదకూరుపాడికి ఒక మత్తు డాక్టర్ గారు నేను ఆర్డర్స్ వచ్చినాయండి, ఆయన కూడా పెదకూరుపాటి జాయిన్ లేటెస్ట్ ఆ బిల్డింగ్ కొత్త షాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ జరుగుతుందండి, కంపల్సరీ వాంటింగ్ డాక్టర్స్ కూడా ఇప్పుడు కాబట్టి కంపల్సరీ. పెదకూరుపాటు ఒక మత్తు డాక్టర్ గారు నిన్నే ఆర్డర్స్ వచ్చినాయి జాయిన్ అవుతారు సార్, మాకెళ్ళు కూడా ఒక అనస్థిస్ట్ పూర్తి చేశారు. ఈరోజు సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయశ్రీ రావు హోమ్ మినిస్టర్ గారు సుచేత గారికి మరి జడ్పీ చైర్మన్ హరి కృష్ణ గారికి మోహన్ వెంకట కమల గారికి పెళ్లి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసిన జడ్పీటీసీస్ ఎంపీపీస్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మా ఎంపీపీస్ నర్గీస్ ఫ్రమ్ పెరిపురం అండ్ స్వప్న ఫ్రమ్ వెడికుండూర్ అండ్ తాళ శివనాగరాజు మిస్సెస్ భాగ్యలక్ష్మి అండ్ జడ్పీటీసీస్ కత్రీనమ్మ ఫ్రమ్ పెరిపురం అండ్ జ్యోతి కదురు సిద్ధయ్య ఆరుగురికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు విద్యా వైద్య రంగంలో పెను మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు కూడా ఎవరు ఒక మండలం ఒక అంబులెన్స్ లేని గతం నుంచి ఇప్పుడు అంబులెన్స్ మండలానికి తెచ్చి ఈ రోజు మనము ఒక ఫోన్ చేస్తేనే ఇమీడియట్ గా 15 మినిట్స్ లో మరి అంబులెన్స్ రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క మండలానికి కూడా నేను మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది, పిహెచ్సిస్ లేవు సార్ మాకు, దెన్ సిహెచ్సి కూడా లేదు ఎందుకంటే రాజధాని గ్రామాలు అంటారు, మరి సిహెచ్సిస్ లేకపోతే కష్టం అని అడిగినప్పుడు అసలు మాకంటే ముందుగా తను అన్ని పిహెచ్సిస్ కూడా మరి ఎవరికి లేవో మరి 2 PHCs మాకు లాంగ్ కానీ విడుముక్కల కానీ మరి ఇంకొక పిహెచ్సిస్ పిరికుపురం అంటే దగ్గర దగ్గరగా 12,000 పై ఉన్న జనాభాకి మరి పిహెచ్సిస్ ఒకటి శాంక్షన్ చేసినందుకు మరి ముఖ్యంగా మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. అంతేకాకుండా నియోజకవర్గానికి ఒక సిహెచ్సి లేకపోతే ఇస్తానని చెప్పారు, అయితే మాకు దుల్లూరులో ఒకటి ఉంది ఈవెన్ నేను ఇంకొకటి కూడా ఇస్తానని చెప్పారు, ఎందుకంటే మరి సిహెచ్సిస్ ఉంటేనే మరి నియోజకవర్గం లెవెల్లో మనకి ఎక్కడైనా ఒక డెలివరీ అవ్వాలన్నా లేకపోతే చిన్న చిన్న సర్జరీస్ అవ్వాలంటే వీ రియల్లీ రిక్వైర్ సిహెచ్సిస్, ఎందుకంటే అక్కడ గైనకాలజిస్ట్ ఉండాలి, అనస్థెటిస్ట్ ఉండాలి, ఆల్ ద డాక్టర్స్ ఫుల్ ఎక్విప్డ్ డాక్టర్స్ ఉంటే చాలు, డాక్టర్స్ ఏం చేస్తారు ఎక్విప్మెంట్ లేకుండా సో ఎవ్రీథింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని కూడా ఎక్విప్మెంట్స్ తో మరి మనకి దేదీప్యంగా సిహెచ్సిస్ రావడం అనేది ఈ రోజు ప్రతి మండలంకి పిహెచ్సిస్ తో పాటు సిహెచ్సిస్ రావడం అనేది ఈ రోజు ఒక విప్లవమైన మార్పులు, ఇది జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్నందుకు మరి ముఖ్యంగా ఒక డాక్టర్ గా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనము చాలా టాపిక్స్ మనము డిస్కస్ చేసాం కానీ బ్రతికుంటేనే బలసమైన తినొచ్చు, మరి ఇన్ని రంగాలు కూడా బాగుండాలంటే మనం ఫస్ట్ హెల్దీగా ఉండాలి, మరి హెల్దీగా ఉండాలి అంటే మరి ఇప్పుడున్న ప్రస్తుతమైన పరిస్థితుల్లో మీకు మైకోసిస్ అయితేనేమి మలేరియా అయితేనే డెంగ్యూ అయితేనేమి మరి ఈ రోజు కరోనా థర్డ్ వేవ్ కూడా ఇట్ హాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ఢిల్లీ ఫస్ట్ కేస్, అంతేకాకుండా రాజస్థాన్ కర్ణాటక ఇంకా మహారాష్ట్రలో అయితే నిన్నే చెప్పారు పార్షియల్ లాక్ డౌన్ అని, ఎందుకంటే ఎక్కడైతే 3 cases వచ్చినాయో అక్కడ క్లస్టర్స్ పెట్టారు. అసలు ఈ థర్డ్ వేవ్
ఇంకా ఎప్పుడొస్తుంది, అసలు వచ్చిందా లేదని చాలా మందికి డౌట్ రావచ్చు. థర్డ్ వేవ్ అనేది ఆల్మోస్ట్ ఇండియాలో కూడా రావడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో మేబీ మన సౌత్ ఇండియాలో మేబీ ఇట్ మై కమ్ ఇన్ ఫిబ్రవరి టు నవంబర్ అని రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇందులో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంటే కూడా థర్డ్ వేవ్ అనేది సింప్టమ్స్ చాలా సివియర్ గా ఉంటాయి. అయితే ఈ సింప్టమ్స్ ఉన్నా కానీ బట్ డెత్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మనము ఈ యొక్క ఇంకా చాలా మంది ఇప్పుడు మనం ఫస్ట్ లో వచ్చినప్పుడు శానిటైజర్స్ ఇక్కడ పెట్టేవాళ్ళు, ఇవి లేవు అంటే మనంతా కూడా వీఆర్ టోటలీ ఫ్రీ, ఎవరు మాస్క్ వేసుకోవట్లేదు, ఫిజికల్ డిస్టెన్స్ లేదు, శానిటైజర్స్ లేవు. సో వీఆర్ మోర్ అట్ రిస్క్, ఎందుకంటే క్రౌడెడ్ ప్లేసెస్ లోనే కరోనా విల్ బి మోర్ ఎఫెక్టెడ్. ఇప్పుడు 1-to-1 కూర్చొని తక్కువ టైం ఉంటే కరోనా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఈవెన్ మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మోర్ దెన్ 100 or 200, ద ఎక్స్పోజర్ ఆఫ్ కరోనా ఇస్ వెరీ సివియర్. సో ఐ రియలీ సే దట్ అందరు కూడా తప్పనిసరిగా ఇప్పుడు సర్ఫేసెస్ అయితేనేమి ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడైనా కరోనా 72 hours లో ఆల్రెడీ సార్ శానిటైజర్స్ రాస్తున్నారు. సో దీని వల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాం కనుక ఇవన్నీ కూడా మనం పాటించాలి. అంతేకాకుండా ఈ డెల్టా వేరియంట్ అనేది నోవెల్ కరోనా వైరస్ అండ్ ఇట్స్ ఏ ఒమిక్రాన్ విచ్ ఇస్ ఆఫ్ వెరీ సివియర్ వెరైటీ. సో ఇవన్నీ కూడా మనము చాలా మంది సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా రావడం జరిగింది. ఫస్ట్ డోస్ తీసుకున్న మేము వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా అనుకున్న ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి కూడా కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి. కనుక హౌ డు వి ప్రివెంట్ దిస్, ఎలాగంటే ఓన్లీ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్. సో ఇప్పటి వరకు ఎంత వ్యాక్సినేషన్స్ మీరు ఇచ్చారు అనేది నా ఒక పాయింట్. అండ్ ఇంకొకటి, అండ్ యూ హావ్ ఆల్రెడీ థర్డ్ వేవ్ కి ప్రిపేర్డ్నెస్, ఏమేమి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇట్స్ అ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్ సేయింగ్ దట్ కరోనా వచ్చినప్పుడు అండ్ డాక్టర్స్ నర్సెస్ ని ఒక 6 months వరకు అపాయింట్ చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళకి 6 months నుంచి సాలరీ కూడా లేదని దేర్ ఆర్ సమ్ రిప్రజెంటేషన్స్ ఆర్ కమింగ్ హియర్. సో వాళ్ళకి మరి ఏంటి పరిస్థితి, సాలరీస్ ఎప్పుడు, అండ్ వాళ్ళ యొక్క ఇప్పుడు ఇంత స్కేరింగ్ సిటీ ఉన్నప్పుడు నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ లేనప్పుడు మరి వై డోంట్ యూ టు పర్మనెంట్ పోస్టింగ్ ఫర్ దోస్ పీపుల్ అని దేర్ ఆస్కింగ్ దాట్. సో అది కూడా ఒకసారి యూ పీపుల్ హ్యావ్ టు హ్యావ్ ఏ కన్సిడరేషన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క క్రౌడింగ్ ప్లేసెస్ అయితేనేమి, మాస్క్స్ అయితేనేమి, తర్వాత శానిటైజర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం పాటించి ఈ యొక్క థర్డ్ వేవ్ ని మనందరికి కూడా WHO చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ ఎ వేరియంట్ న్యూ వేరియంట్ కనుక ఇంకా థింగ్స్ ఆర్ నాట్ బీయింగ్ రిపోర్టెడ్ హౌ టు కంట్రోల్. సో మన జాగ్రత్తలో మనమే ఉండాలి. కనుక ఎవరైనా కానీ ఈ యొక్క రిపోర్ట్ అయిన కేసెస్ అంటే సపోజ్ సేమ్ సింప్టమ్స్ ఆ సేమ్ వెంటనే వచ్చి ఐసోలేషన్ కి వెళ్ళిపోయి నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి అయితే ఏమి లేదు, ఆర్టీపీసీఆర్ అయితే ఏదైనా టెస్ట్ చేయించుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇవన్నీ కూడా ద పబ్లిక్ అవేర్నెస్ కల్పించాలని నేను ఒకసారి కోరుకుంటూ, ఎనీవే అండ్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు శాంక్షన్ 2 PSCs ఇన్ అవర్ దాడిగుండ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ వెల్ యాజ్ SCST. అండ్ ఐ రియలీ రిక్వెస్ట్ అట్ ఎవ్రీబడి దట్ పీపుల్ షుడ్ బి హ్యాపీ అండ్ మైనర్ కేసెస్ లైక్ డెలివరీస్ అండ్ సమ్ మైనర్ సర్జరీస్ షుడ్ బి టేకెన్ ప్లేస్ ఇన్ ద CSCs యాజ్ వెల్. సో ఆల్ ద డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ వాట్ ఎవర్ the anesthesia surgeons, I see, say that everybody should be and present. So why don't you people keep the biometric, because some people are saying that they're not staying. Basically, even I went for some Rudrapadu PSC, the doctors are not there. ఎప్పుడో వస్తారు వెళ్ళిపోతారు అలా కాకుండా బయోమెట్రిక్ తో వాళ్ళకి సాలరీస్ కూడా పే చేస్తే దట్ విల్ బి మోర్ గ్రేట్ఫుల్ అండ్ దే విల్ బి మోర్ కాషియస్ అండ్ దే విల్ బి కమింగ్ ఇన్ టైమ్ అండ్ గోస్ ఇన్ ఏ ప్రాపర్ టైమ్. So that we can control the timings and when doctor is there, the things will be much better in the hospital and even some complication occurs due to some injections or whatever and nurses can't tackle. So doctors need to be present. So I always say that doctors won't be that much. We have already Hippocratic Oath and all that. So whoever does it and they must take personally and then do your duty. So if we do our duty and God will bless us. So I request the doctors, whoever is listening this, you people must be hard working and should get good name for the our governance. And thank you so much for giving me this opportunity. One second. Thank you again.
మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఎఫెక్టివ్ గా తయారు చేశారు. జగనన్న నేను అడిగేది ఏంటంటే చాలా పాఠశాలల్లో గుడ్డు బియ్యం అంటే లావు బియ్యం పెట్టడం వల్ల స్టూడెంట్స్ అన్నం తింటారు. నన్ను మీ దృష్టికి వచ్చిందా? వస్తే సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి నేను సరి చేయడానికి ప్రయత్నం చేశాను. నేను స్కూల్ పేరుతో వాళ్ళకి చెప్పాను. నగర బట్టిప్రోలు అమరావతి తాడికొండ రెండచింతల తిరంగపురం మంగళగిరి ఏడు మండలాలు మళ్ళీ చదువుతున్నా మేడం. నగరం బట్టిప్రోలు అమరావతి తాడికొండ రెండచింతల తిరంగపురం మంగళగిరి ఈ ఏడు మండల కేంద్రాల్లో కూడా హిస్టారికల్ గా జిల్లా పరిషత్ స్కూల్ పెట్టలేదు. అక్కడ ఎందుకంటే ఏడు స్కూల్స్ ఉంది. అరవై ఐదు పేరు కూడా ఉదాహరణకు అమరావతి ఉంది, రామకృష్ణ హై స్కూల్ అని ఉండి అక్కడ మనం జిల్లా పరిషత్ హై స్కూల్ పెట్టలేదు. ఇది ఇప్పుడు ఏడు మండల కేంద్రాల్లో కూడా ఈ ఏడేడు స్కూల్స్ అన్ని అన్ఎయిడెడ్ అయిపోయినాయి. మీకు తెలుసు, మీకు ఆ విషయం తెలుసు. అందుకే నేను అడిగేది ఈ సమావేశంలో ఈ ఏడు మండల కేంద్రాల్లో కూడా జిల్లా పరిషత్ స్కూల్ మనం ప్రారంభించాలి. ఆ ప్రారంభం మీ దృష్టికి ఇంత ముందు కూడా తెచ్చారు, ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఏడు మండల కేంద్రాల్లో కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ కొత్తగా ప్రారంభించాలి. ఈ ఏడు మండల కేంద్రాల్లోనూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి సార్, ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్ ని హై స్కూల్ కింద అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తాం సార్, మీకు పంపిస్తాను. ఈరోజు మంచి ఎజెండా తీసుకున్నాం, బిటెక్ వైద్యానికి మూడు కూడా ఈ మూడింటి మీద. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి వచ్చి 2 లక్షల మందిని ఇంక్రీజ్ చేసి ఏ రాష్ట్రంలో అయితే ఈ విద్య మీద వైద్యానికి అలాగే వ్యవసాయం మీద ఏ రాష్ట్రం అయితే జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తూ ఈ మూడింటి అంశాల మీద ఎంతవరకు డబ్బులు ఖర్చు చేస్తుంది, ఏ విధంగా వీటి ముందు తీసుకెళ్తుంది సర్వే చేస్తే, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మంచి రేటింగ్ వచ్చింది ఈ సర్వేతో. కాబట్టి వీటిని ఇందులో భాగంగానే ఈరోజు విద్య కూడా అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీటి మీద 30,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి చాలా పాఠశాలలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు. అయితే మనకు స్ట్రెంత్ బాగా పెరిగింది, స్టాఫ్ చాలా తక్కువ ఉందనే విషయం అందరికీ తెలిసే విషయమే. ముఖ్యంగా డియూ మేడం గారికి, కానీ మేడం చాలా విషయాల్లో మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల స్ట్రెంత్ ఎక్కువైన చోట స్టాఫ్ లేనంటే వెంటనే టీచర్స్ సజెస్ట్ చేయడము జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది మేడం. అయితే వాటిలో ముఖ్యంగా మొన్న మేము చిన్నకాకానికి కూడా వెళ్ళడం జరిగింది. మనం ఎక్కడైతే లాస్ట్ టైం కొన్ని పోస్టులు బ్లాక్ చేయడం జరిగింది, ఆ బ్లాక్ చేయడం వల్ల రీసెంట్ గా కొంతమంది టీచర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకే సబ్జెక్ట్ మీద అక్కడ సోషల్ గా ఒక అక్కడ టీచర్స్ షార్టేజ్ అయ్యారు. సో అక్కడ ఒక పోస్ట్ బ్లాక్ చేసి తర్వాత అక్కడ టీచర్ రిటైర్డ్ అవుతే అక్కడ ఆ సబ్జెక్ట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అట్లాంటి చోట మీరు కొంచెం కొన్ని స్కూల్ ఎంక్వైర్ చేసి సర్వే చేసి అక్కడ అడ్జస్ట్ చేయాలని టీచర్స్ కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు నాన్ టీచింగ్ చాలా ఏళ్ళ తర్వాత అసలు చాలా ఏళ్ళ నుంచి మనకు రేషనలైజేషన్ జరగలేదు. కాబట్టి స్కూళ్ళల్లో చాలా చోట్ల ఎందుకంటే ఎక్కువ కొన్ని చోట్ల ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు నాన్ టీచింగ్, కొన్ని చోట్ల అస్సలు లేదు. సో అక్కడ ఉన్న టీచర్స్ కు చాలా ప్రాబ్లమ్ గా ఉంది. కాబట్టి నాన్ టీచింగ్ అనేది జెడ్పీఈలో నాన్ టీచింగ్ అనేది కొంచెం రేషనలైజేషన్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు 3, 4, 5 తరగతులు మెర్జింగ్ చేయడం జరిగింది. వాటిలో ఈ సింగిల్ టీచర్స్ ఎక్కువ ఉండ ఈ మెర్జింగ్ వల్ల టీచర్స్ షార్టేజ్ వచ్చి 1:3
హై స్కూల్లో కలిసాయో అక్కడ మాత్రమే నాలుగు రెండో తరగతి సంబంధించి ఎన్ని క్లాస్ రూమ్స్ అవసరమవుతాయో అన్ని క్లాస్ రూమ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది సార్. ఈ రెండు చెల్లెల్లో 3, 4, 5 చదవలేరు కాబట్టి అది రెండో దశలో ఎక్కిపోలేదు సార్. మూడో దశ జెడ్పీ స్కూల్స్ కి ఫస్ట్ ప్రైజ్ లో ఫస్ట్ ర్యాంక్ టీచర్ టాప్ స్కూల్స్ జెడ్పీ స్కూల్స్. మండలంలో అన్ని స్కూల్స్ చేశారు, మా మండలంలో అన్ని స్కూల్స్ చేశారు, నర్సరావుపేట రూరల్ మండలంలో అన్ని జెడ్పీ స్కూల్స్ ఇచ్చారు. ఇది ఒక్క స్కూలే మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అయింది అంటే నా వార్డ్ లో క్లాస్ రూమ్స్ కంటే ఏదైనా నాలుగు నేడు పక్కన పెట్టారా? నా వార్డ్ లో స్కూల్స్ అని ఏదైనా సపరేట్ చేశారు అంటున్నారు, కానీ నా వార్డ్ లో ఓన్లీ క్లాస్ రూమ్స్ వరకే ఇచ్చారు. మిగిలివన్నీ ఏమి ఫెసిలిటీస్ లేవు కదా, మరి అలాంటి స్కూల్ ఎట్లా మిస్ అవుతుంది? అది ఎందుకంటే అది మండలం హెడ్ క్వార్టర్స్, ఒక స్కూల్ లో రాలేదు ప్రాబ్లం గా మాకు. అది రెండోది అడిషనల్ క్లాస్ రూమ్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ చాలా స్కూల్స్ ఇచ్చారు. 3 క్లాస్ రూమ్స్, 2 క్లాస్ రూమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మాకు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ఉంది, బాయ్స్ హై స్కూల్ ఉంది. అక్కడ దాదాపు 1800 మంది ఉన్నారు స్ట్రెంగ్త్ వాళ్ళ, 1800 ఉన్నారు ఒక స్కూల్ లో. మీరు 2 క్లాస్ రూమ్స్ ఇచ్చారు, దాంట్లో అడిషనల్ ఒక్కో సెక్షన్ లో 90 మంది ఉన్నారు. చుండూరు గ్రామం అంబేద్కర్ నగర్ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 93 పిల్లలు ఉన్నారు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. అమ్మా వాళ్ళ టీచర్ ని ఈ మధ్య కాలంలో ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇంకో టీచర్ వేయాలని నేను కోరుకుంటున్నాను. అవునమ్మా. రెండోది అక్కడ హై స్కూల్ కూడా స్కూల్లో మెరుగు చేస్తామన్నారు, అక్కడ హై స్కూల్లో కూడా ఖాళీ లేదమ్మా. కాబట్టి ఇక్కడ ఆ పిల్లల దగ్గరే ఉంచి ఒక టీచర్ని ఇక్కడ అపాయింట్మెంట్ చేయాలని కోరుతున్నాను.